వేటరేగుతున్నాను. కేవల మంచి నాశనం చేస్తా ఉన్నా, దేశం అన్ని రంగాల్లో నాశనం అయిపోయింది. పెనెమ్మిది నుంచి పొయ్యిల పడ్డట్టు పోయిన సర్కారే మంచిగుండే అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్య జీడిపి పోయింది, పరిశ్రమలు మూతపడుతున్నాయి, నిరుద్యోగం పెరిగింది, ఆకలి పెరిగింది, వ్యవసాయ రైతులంతా అంతు లేకుండా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. 30,000 స్టీలు 90,000 పోయింది, సిమెంట్ బస్తా ధరలు కొండెక్కి కూసున్నాయి, సామాన్య ప్రజలకు భారంగా ఉంది. ఇన్ని సమస్యలతో దేశం సతమతమవుతా ఉంటే దీని మీద దృష్టి లేదు. మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, కరెంటు చక్కగా రాదు, దీని మీద దృష్టి లేదు. ఏదో చెప్పి ఏదో గోల్మాల్ చేసి ఒక విద్వేషం, ద్వేషం, ఒక పిచ్చి దేశానికి లేపి రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి ఒక దుర్మార్గం. సమసిపోయిన గాయాల మీద పుండుదల్లే పరిస్థితి. ఎంత సిగ్గుచేటంటే ఏదన్నా రాజకీయ సందర్భం వస్తే ఒక విద్వేషం రగిల్చాలి. ఇగో పుల్వామా, ఇగో సర్జికల్ స్ట్రైక్, ఇగో కశ్మీర్ ఫైల్. కశ్మీర్ పండితులే చెప్పారు టీవీల ముందుకొచ్చి, మానిన గాయాన్ని మళ్ళెందుకు రేపుతున్నారండి, మా పుండు మీద కారం ఎందుకు చల్లుతున్నారు, ఏదైనా చేస్తే మాకు మంచి చేయండి, అది చేసే శాత కాదు, కానీ మా పేరు చెప్పి మా పేరు మీద రాజకీయాలు చేస్తారని చెప్పి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఏం దౌర్భాగ్యం, ఏం మతపిచ్చి, ఏం విద్వేషం. ప్రేమతోని, అనురాగంతోని, సౌభ్రాతృత్వంతోని, సోదరభావంతోని ఒకరికొకరు భుజమాని, ఒకరి ప్రగతికి మరొకరు దోహదపడి ఉజ్వలమైన భారత నిర్మాణం జరగాలన్నా ఈ పిచ్చి కొట్లాటలు పెడితే ఏం జరగాలి దేశం? బెంగళూరు తర్వాత హైదరాబాద్ మనం 2వ స్థానంలో ఉన్నాం ఐటీలో. సుమారు 230,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, 20,000 కొత్త పరిశ్రమలు వచ్చినాయి 7 ఏళ్లలో, 14-15 లక్షల మంది పిల్లలు ఉద్యోగాలు దొరికినాయి. హైదరాబాద్లో విమానం దిగితే అంత శాంతి భద్రతలు బాగుంటాయి, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారంటే ఎవడన్నా వస్తాడు, కానీ విమానం దిగుడు దిగుడే కత్తులు పట్టుకొని ఊరేగింపులు తీస్తారు, బాంబులు వేసుకుంటారు, కర్ఫ్యూలు పెడతారు, అంటే ఎవడ పరిశ్రమలు వస్తాయా, పెట్టుబడులు వస్తాయా, ఉద్యోగాలు వస్తాయా, ఏం జరుగుతుంది? దేశ రాజధానిలో దేవుని పేరు మీద జరిగే ఊరేగింపులలో కత్తులు పట్టుకొని ఊరేగింపులా, తుపాకులు పట్టుకొని ఊరేగింపులా? ఈ భారతదేశమైనా మనకు కావాల్సింది, దీనికోసమైనా మహాత్ముడు కలలు కన్నది, ఇదేనా ప్రజలు కోరుకునేది? ఈ కత్తుల కోలాటాలు ఇవన్నీ ఎవరికి కావాలా? దేనికోసం? కావాల్సింది ప్రాజెక్టుల నీళ్లు, కావాల్సింది కరెంటు, కావాల్సింది మంచినీళ్ళు,